టీచర్స్ బదిలీల ఉత్తర్వులు తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు బదిలీల నియంత్రణ మార్గదర్శకాలు 2020 జారీ చేయబడింది స్కూల్ ఈడి ఇన్ సర్వీసెస్ ఐఐ క్లోజింగ్ బ్రాకెట్ విభాగం జేఓఇమిస్ నో 54 తేదీ అక్టోబర్ 12 2020 కింది వారిని కారవండి 1 ఏపీ Vidya Kadam 1982, 1982 Yoka Kadam 1. 2. CSE Leka Nundi LRs, RC, No. 36, S. 3, 2019, DT, 08.06.2020. 3. Go, Ms. No. 53, Pathasala Vidya Sir, 2, Vibhagam DT, 12.10.2020. 8.8.8.ORDAR. విద్యా హక్కు ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం అతని ఆమె పరిసరాల్లో 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బిడ్డకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 2019 సంవత్సరంలో 2020 ప్రభుత్వ నిర్వహణ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు చాలా రెట్లు పెరిగింది ప్రాథమిక ఉన్నత మరియు ఉన్నత పాఠశాలల్లోని పాఠశాలలు మరియు పోస్టుల మధ్య సిబ్బందిని తిరిగి విభజించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని పాఠశాలలు మంజూరు చేసిన బోధనా పోస్టుల కంటే ఎక్కువ విద్యార్థుల నమోదుతో ఉన్నాయి మరియు మరోవైపు కొన్ని పాఠశాలలు ఉన్నాయి విద్యార్థుల తక్కువ నమోదుతో కానీ ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కంటే ఎక్కువ తగిన పాఠశాల తరగతి స్థాయి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ధారించాలని ప్రభుత్వం కోరుకుంటుంది అందువల్ల ప్రభుత్వం పైన చదివిన 3 విద్యార్థుల బలం ఆధారంగా ఉపాధ్యాయులను తిరిగి విభజించడానికి ఆదేశాలు జారీ చేశారు పై పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ ద్వారా సిబ్బంది పద్ధతిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది 2 ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 యొక్క చట్టం 1 లోని సెక్షన్ 78 మరియు 99 మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం అందరి సూపర్ సెటన్లు ఇవ్వబడిన అధికారాలను వినియోగించడంలో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానోపాధ్యాయుల గ్రేడ్ -2 మరియు ప్రభుత్వ జెడ్పిపి లో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీలను సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఉపాధ్యాయుల బదిలీపై మునుపటి మార్గదర్శకాలు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ మరియు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీసెస్ లోని ఇంపీపీ పాఠశాలలు 3 దీని ప్రకారం 2020 నుండి 2021 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టడానికి అనుమతించే ప్రతిపాదనలను డిఇసే మరియు పైన చదివిన లర్ 2 వారీగా ముసాయిదా మార్గదర్శకాలను అందించింది 4 డిఇసే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఉపాధ్యాయుల బదిలీ కోసం దరఖాస్తులను పిలవడానికి మరియు వెబ్ కౌన్సెలింగ్ ను ఎంపికలను సక్రమంగా పొందడానికి చర్య తీసుకోవాలి దీని ప్రకారం డిఎస్సి సమయ షెడ్యూల్ను ప్రకటించాలి ఇది దరఖాస్తుల సమర్పణ పాయింట్ల ధృవీకరణతో సహా అన్ని వివరాలను లేఅవుట్ చేస్తుంది మరియు సంబంధిత పత్రాలు ఎంపికల వ్యాయామం కౌన్సెలింగ్ మనోవేదనల పరిష్కారం ఉత్తర్వుల జారీ ఉపశమనం మరియు ఆయా ప్రదేశాలలో హెడ్ మాస్టర్స్ ఉపాధ్యాయుల చేరడం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సమర్పించాలి ఈ ప్రయోజనం కోసం కేటాయించిన ఐపీ చిరునామా ఉపాధ్యాయుల బదిలీల ప్రయోజనం కోసం ఏ పాఠశాలలోనైనా అవసరమైన ఉపాధ్యాయ పోస్టుల అంచనా యుడిఐఈసీ చైల్డ్ సమాచారం ఆధారంగా పాఠశాల విద్య డైరెక్టర్ నిర్ణయించిన విధంగా కత్తిరించిన తేదీతో ఉంటుంది 5 డిఈసీ ఏపీ పైన పేర్కొన్న ఆదేశాలను సక్రమంగా అమలు చేయడానికి అవసరమైతే స్పష్టత యొక్క ఇబ్బందులు సమస్యలను పరిష్కరించడానికి సమర్థ అధికారం అవసరమైతే పైన పేర్కొన్న మార్గదర్శకాలను సవరించడానికి సమర్థ అధికారం ప్రభుత్వం అకాడెమిక్ క్యాలెండర్ సంవత్సరంలో పైన పేర్కొన్న మార్గదర్శకాలు ఫ్రేమ్వర్క్ మరియు సమయ షెడ్యూల్తో సంబంధం లేకుండా పరిపాలనా ప్రాతిపదికన అవసరమైతే ఉపాధ్యాయుల బదిలీని ప్రభావితం చేసే అధికారాన్ని ప్రభుత్వంలోని పాఠశాల విద్య విభాగం కలిగి ఉంటుంది ఉపాధ్యాయులను కదిలించే పని సర్దుబాటు ఉత్తర్వులను విద్యా క్యాలెండర్ సంవత్సరంలో పాఠశాలల్లో పనిచేసే హెడ్ మాస్టర్స్ ఉపాధ్యాయుల సేవలను సరైన మరియు వాంఛనీయ వినియోగం ఉండేలా చూడటానికి వారి సేవలు అవసరమైన చోట పాఠశాలల మెరుగైన విద్యా పనితీరును సాధించే ఉద్దేశ్యం 6
ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం దీని ద్వారా ఈ క్రింది మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ప్రధానోపాధ్యాయులు గ్రా రెండు గెజిటెడ్ స్కూల్ అసిస్టెంట్లు మరియు ఎస్జిటిలు మరియు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ మరియు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీసులలో వాటికి సమానమైన వర్గాల బదిలీలను నియంత్రిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు మరియు సిపిపిలో పనిచేస్తున్నారు మరియు రాష్ట్రంలోని ఇంపీపీ పాఠశాలలు. 7. పాఠశాల విద్య డైరెక్టర్ కూడా డయట్లలో బదిలీలను చేపట్టాలి. 8. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గిరిజన సంక్షేమ శాఖ కూడా ఈ విషయంలో అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయవచ్చు. 9. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్ర శిక్ష పి సమగ్ర శిక్షలో బదిలీలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. 10. ఈ ఆర్డర్ ఫైనాన్స్ ఈచ్ఆర్ఐ విభాగం యొక్క సమ్మతితో వారి యుఓ నం జూలై 15, 2020 నాటి ఈచ్ఆర్ ఓపీడీపీపీ టిఆర్పిఓ 2/2020 సి నంబర్ 1,68,673 ఆర్డర్ ద్వారా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేరులో బి రాజశేఖర్ ఐఏఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కు డైరెక్టర్ ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేసెస్ పి విజయవాడ పి అదనపు సాధారణ గెజిటేలో ప్రచురించడానికి మరియు 1500 కాపీలు సరఫరా కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఏపి అమరావతి పాఠశాల విద్య యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు దీనికి కాపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సిర్ విభాగం ఆర్థిక శాఖ ఎంఏ అండ్ యుడి విభాగం పిఆర్ అండ్ ఆర్డి విభాగం సాంఘిక సంక్షేమ శాఖ వెలగపుడి అమరావతి కమిషనర్ పంచాయతీ రాజ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సాంఘిక సంక్షేమం గిరిజన సంక్షేమం పి అమరావతి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ పి అంజనేయ టవర్స్ ఇబ్రహీంపట్నం పాఠశాల విద్యా విభాగంలో అన్ని విభాగాలు అమరావతి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పి ద్వారా రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు గౌరవనీయ ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి పిఎస్ తులా డిపార్ట్మెంట్ విద్యా మంత్రికి ఓఎస్డిపిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెఇసిఇసి ఫార్వర్డ్ ఆర్డర్ ద్వారా సెక్షన్ ఆఫీసర్ 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ మరియు మండల్ పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీకి మార్గదర్శకాలు 1. ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. 2. బదిలీలకు ప్రమాణాలు ఐ ప్రభుత్వంలో ప్రధానోపాధ్యాయుడు గ్రా 2 గెజిటెడ్ ఉపాధ్యాయులు సిపిపి ఇంపీపీ యొక్క క్రింది వర్గాలు బదిలీ చేయబడతాయి. ఏ 2019-20 విద్యా సంవత్సరంలో ఒక నిర్దిష్ట పాఠశాలలో పాఠశాలలు మూసివేసిన తేదీ నాటికి 8 విద్యా సంవత్సరపు సేవలను పూర్తి చేసిన ఉపాధ్యాయులు మరియు 5 విద్యా సంవత్సరాలను పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు గ్రా 2 తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. సగం కంటే ఎక్కువ విద్యా సంవత్సరం ఈ ప్రయోజనం కోసం పూర్తి సంవత్సరంగా పరిగణించబడుతుంది మరియు సగం కంటే తక్కువ మంది పరిగణించబడరు అంటే ఉపాధ్యాయుల విషయంలో నవంబర్ 18, 2012కి ముందు మరియు ప్రధానోపాధ్యాయులు గ్రా 2 విషయంలో నవంబర్ 18, 2015లో చేరారు. బి 2లోపు పదవీ విరమణ చేయబోయే వారికి అందించబడింది. 2. బదిలీలు చేపట్టాల్సిన సంవత్సరం అక్టోబర్ 1 నుండి సంవత్సరాలు బదిలీ చేయబడవు మరియు అటువంటి బదిలీ కోసం ప్రస్తుత అభ్యర్థనలు తప్ప ఏ సంవత్సరపు 01 అక్టోబర్ నాటికి 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల మగ ప్రధానోపాధ్యాయుడు జూనియర్ ఉపాధ్యాయుడు బదిలీలు చేపట్టాలి మరియు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. బి బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయులు గ్రా 2 ఉపాధ్యాయులు అందుబాటులో లేకుంటే బదిలీలు చేపట్టాల్సిన సంవత్సరం అక్టోబర్ 1 నాటికి 50 సంవత్సరాలు దాటిన మగ ఉపాధ్యాయులు పరిగణించబడతారు. అటువంటి పాఠశాలలకు పోస్ట్ చేయడానికి ఏ బదిలీలు చేపట్టాల్సిన సంవత్సరం అక్టోబర్ 1 నాటికి ఒక పాఠశాలలో కనీస 2 ఏళ్ల వ్యవధి పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయుడు జూనియర్ 2 ఉపాధ్యాయులు అభ్యర్థన బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐవి తిరిగి విభజించడంలో ఉపాధ్యాయులను గుర్తించే ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఒక పోస్ట్ మిగులుగా దొరికినప్పుడు మరియు ఉపాధ్యాయ లోటు ఉన్న ప్రదేశానికి మార్చడానికి ప్రతిపాదించబడినప్పుడు ఆ నిర్దిష్ట పాఠశాలలో 8 విద్యా సంవత్సరపు సేవలను పూర్తి చేసిన ఉపాధ్యాయులను మార్చాలి. బి 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేయని పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడిగా ఉన్న ఉపాధ్యాయుడు మరియు అతను కొత్త పాఠశాలలో పనిచేయడానికి ఇష్టపడితే అతడు ఆమె బదిలీ చేయబడవచ్చు. సి
ఏ అండ్ బి జూనియర్ లభించకపోతే కేడర్ లో చేసిన సేవ ప్రకారం చాలా మంది ఉపాధ్యాయులు బదిలీ చేయబడతారు. విఎన్సిసి స్కౌట్స్ ఆఫీసర్ గా వరుసగా 5 విద్యా సంవత్సరాలు మరియు 8 విద్యా సంవత్సరాలను పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు జూనియర్ 2 గెజిటెడ్ మరియు ఉపాధ్యాయులను ఎన్సిసి స్కౌట్స్ యూనిట్ ఉన్న పాఠశాలలో ఖాళీగా ఉంచాలి. ఎన్సిసి స్కౌట్స్ యూనిట్ ఉన్న ఇతర పాఠశాలలో ఖాళీలు అందుబాటులో లేనట్లయితే వారి అభ్యర్థన మేరకు అదే పాఠశాలలో కొనసాగించబడతారు. వై సంబంధిత మాధ్యమ పాఠశాలలకు ప్రధాన అంశంగా 1వ భాషగా సంబంధిత భాష ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా భాషను అధ్యయనం చేసిన హెడ్ మాస్టర్ గా 2కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వి ఒక నిర్దిష్ట పాఠశాలలో ఒక నిర్దిష్ట కేడర్ లో పూర్తి చేసిన విద్యా సంవత్సరాల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. వీ దృశ్యమాన సవాలు ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుండి మినహాయించారు. అయితే అలాంటి ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు బదిలీ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్స్ 1 ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ప్రస్తుత నిర్వహణ నుండి బదిలీలు అమలు చేయబడతాయి. 2 ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ గ్రా 2 అతని ఆమె మాతృ నిర్వహణకు వెళ్లాలని కోరుకుంటే అలాంటి ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు గ్రా 2 వారి తల్లిదండ్రుల నిర్వహణలో అందుబాటులో ఉన్న ఖాళీలకు మాత్రమే బదిలీ చేయటానికి ఎంచుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రుల నిర్వహణలో వారి సీనియారిటీ పరిగణనలోకి తీసుకోబడుతుంది. 3 ఏజెన్సీ ప్రాంతం నుండి సాదా ప్రాంతానికి మరియు సాదా ప్రాంతం నుండి ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేయబడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే స్థానిక షెడ్యూల్ తెగ ఉపాధ్యాయులు తప్ప. 4 ఏజెన్సీ ప్రాంతం లలో పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజనేతర ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా సాదా ప్రాంతాలకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ వారు ప్రత్యామ్నాయాల ద్వారా భర్తీ చేయబడిన తర్వాత మాత్రమే ఉపశమనం పొందుతారు. 5 గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీని భర్తీ చేయలేకపోతే మైదాన ప్రాంతంలోని జూనియర్ చాలా మిగులు ఉపాధ్యాయులు బదిలీ కౌన్సెలింగ్ తర్వాత తాత్కాలికంగా నియమించబడతారు. 3 బదిలీల షెడ్యూల్. పాఠశాల విద్య డైరెక్టర్ బదిలీ షెడ్యూల్ను గీయాలి మరియు ఎప్పటికప్పుడు బదిలీలను అమలు చేయడానికి సమర్థ అధికారులకు తెలియజేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పరిష్కారం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. 4 బదిలీ కౌన్సెలింగ్. అన్ని బదిలీలు దాఖలు చేసిన దరఖాస్తులు మరియు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఉపయోగించబడే ఎంపికల ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ప్రతి జిల్లా మండలంలో ఈ ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తాయి. 5 పోస్టింగ్స్ అండ్ బదిలీల కోసం సమర్థ అధికారం. ఉపాధ్యాయులచే ఉపయోగించబడే వెబ్ ఎంపికల యొక్క తుది ఫలితం ఆధారంగా సంబంధిత నియామక అధికారం బదిలీ మరియు పోస్ట్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. 6 అర్హత పాయింట్లు సాధారణ పాయింట్లు. ప్రధానోపాధ్యాయుడు గ్రా 2 కు అర్హత పాయింట్లు ఇవ్వబడతాయి. స్టంప్ ఈ క్రింది వాటిలో బదిలీలు చేపట్టాల్సిన సంవత్సరం అక్టోబర్ 1 నాటికి పాయింట్స్ ప్రస్తుత పాఠశాల విభాగంలో అందించిన ఉపాధ్యాయుల సేవ పద్ధతిలో IA 5లో ప్రతి సంవత్సరం సేవ కోసం వర్గం IV ప్రాంతాలు బి ప్రతి సంవత్సరం సేవ 3లో వర్గం 3 ప్రాంతాలు సి 2లో ప్రతి సంవత్సరం సేవ కోసం వర్గం 2 ప్రాంతాలు డి ప్రతి సంవత్సరం సేవ 1లో వర్గం ఐ ప్రాంతాలు. గమనిక గరిష్టంగా 8 సంవత్సరాల సేవ కోసం ఈ సంవత్సరానికి 5.40 మొత్తం వస్తుంది. ఈ నివాసాలు పట్టణాలు ఈ క్రింది వర్గాల క్రింద వర్గీకరించబడతాయి. అంటే వర్గం నేను అన్ని నివాసాలు పట్టణాలు 20PERCEINTE మరియు పైన ఈ 4A ఆమోదయోగ్యమైనది. వర్గం 2 అన్ని నివాసాలు పట్టణాలు 1.45PERCEINTE అనుమతించదగినది. వర్గం 3.12PERCEINTE అనుమతించదగిన అన్ని నివాసాలు పట్టణాలు. వర్గం 5 అన్ని నివాసాలు 1.2PERCEINTE అనుమతించదగినవి మరియు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం యొక్క నిబంధనల ప్రకారం అన్ని వాతావరణ రహదారి ద్వారా కనెక్టివిటీని కలిగి ఉండవు. ఇంతకు ముందు ఒక వర్గంలో ఉన్న గ్రామాలు పట్టణాల విషయంలో మరియు తరువాత ఇతర వర్గానికి మార్చబడినప్పుడు ఈచార్ఏ రోడ్ కండిషన్ ప్రకారం అటువంటి సందర్భాలలో అర్హత పాయింట్లు దామాటా ప్రకారం లెక్కించబడతాయి. ఏ పాయింట్లను లెక్కించే ఉద్దేశ్యంతో మునుపటి సంవత్సరాల్లో బదిలీలను అమలు చేయడానికి కేటగిరీ IV గా ప్రకటించిన ఆవాసాల జాబితాను జిల్లా స్థాయి కమిటీ అనుసరించాలి.
బి అయితే భవిష్యత్ బదిలీల కోసం పాయింట్లను లెక్కించే ఉద్దేశంతో కమిటీ ఇప్పుడు కేటగిరీ ఐవి నివాసాల జాబితాను కొత్తగా ప్రకటించాలి. కమిటీ నిర్ణయం అంతిమంగా ఉంటుంది. ఐవి అందించిన సేవ కోసం బదిలీలు చేపట్టాల్సిన సంవత్సరం అక్టోబర్ 1 నాటికి అన్ని వర్గాలలో మొత్తం సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 0.5 పాయింట్లు, గరిష్టంగా -15 పాయింట్లు. మొత్తం అర్హత పాయింట్లు 55 మించకూడదు. 7. ప్రత్యేక పాయింట్లు, అదనపు పాయింట్లు. పాయింట్లు ఐ వివాహం కాని మహిళా టీచర్ హెడ్ మాస్టర్ 5. ఈ జీవిత భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధ్యాయుడు 5 లేదా కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్థానిక సంస్థ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఏపీ మోడల్ స్కూల్స్ మరియు ఒకే జిల్లా జోనల్ కేడర్ మరియు ప్రక్కనే ఉన్న జిల్లాలో పనిచేస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు జిల్లాలోని ఒక ప్రదేశానికి బదిలీ చేసుకోవచ్చు లేదా అతని ఆమె జీవిత భాగస్వామికి దగ్గరగా పనిచేసే ప్రదేశం వైపు పొరుగు జిల్లాకు ప్రక్కనే ఉన్న మండల్ డివిజన్కు. జీవిత భాగస్వామి పాయింట్ల ప్రయోజనం 5/8 సంవత్సరాలకు ఒకసారి జీవిత భాగస్వాముల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. సరైన ధృవీకరణ కింద సంబంధిత ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడి ఈసార్లో ఈ ప్రభావానికి ప్రవేశం నమోదు చేయబడుతుంది. భార్యాభర్తలిద్దరూ తప్పనిసరి బదిలీ పునర్విభజనలో ఉంటే అతను ఆమె జిల్లాలో ఏదైనా స్థలాన్ని ఎంచుకోవడానికి అనుమతించబడవచ్చు. జీవిత భాగస్వాముల్లో ఒకరు తప్పనిసరి బదిలీ పునర్విభజనలో ఉంటే మొదటి స్పెల్ కౌన్సెలింగ్ లో ఉన్న జీవిత భాగస్వామిని ఏదైనా ఎంచుకోవడానికి అనుమతించవచ్చు. అతని ఆమె జీవిత భాగస్వామి తప్పనిసరి బదిలీ తిరిగి విభజనలో ఉంటే జిల్లాలో ఉంచండి. జీవిత భాగస్వామి పొరుగు జిల్లాలో ప్రక్కనే ఉన్న జిల్లాలో పనిచేస్తుంటే జీవిత భాగస్వామి పాయింట్లను పొందే ఉపాధ్యాయుడు జిల్లాలోని సమీప స్థలాన్ని ఆమె అతని జీవిత భాగస్వామి పని ప్రదేశానికి ప్రక్కనే ఉన్న జిల్లాలో ఎంచుకోవాలి. ఏ వర్గం కింద కేసులను పరిగణనలోకి తీసుకోవడానికి సమర్థ అధికారం జారీ చేసిన ధృవీకరణ పత్రం చెక్ జాబితాకు జత చేయబడుతుంది. ఏ శారీరకంగా వికలాంగులు అంటే తక్కువ కంటే తక్కువ లేనివారు 40 PARCENT నుండి 55 PARCENT దృశ్యపరంగా సవాలు ఆర్థోపెడికల్ 5 వికలాంగులు వినికిడి లోపం బి ఐవి శారీరకంగా వికలాంగులు అంటే తక్కువ కంటే తక్కువ లేనివారు 56 PARCENT నుండి 69 PARCENT దృశ్యపరంగా సవాలు ఆర్థోపెడికల్ 10 వికలాంగులు వినికిడి లోపం గుర్తింపు పొందిన రాష్ట్రపతి మరియు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర జిల్లా స్థాయిలలో ఉపాధ్యాయ సంఘాలు 5 మొత్తం ప్రత్యేక పాయింట్లు 25.8 తిరిగి విభజన పాయింట్లు తిరిగి విభజించడం ద్వారా ప్రభావితమైన గ్రా 2 ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇప్పటికే పొందిన పాయింట్ల కంటే ఎక్కువ మరియు అంతకంటే ఎక్కువ పాయింట్లకు అర్హులు. పాఠశాలలు మూసివేసిన తేదీ నాటికి వరుసగా 5 విద్యా సంవత్సర సేవలను మరియు 8 విద్యా సంవత్సరాలను పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తిరిగి విభజన పాయింట్లకు అర్హులు కాదు. గమనిక ఎంపిక ఇవ్వకపోతే అతడు ఆమెకు కేటగిరీ ఐవి 3 మిగిలి ఉన్న కాళ్ళలకు మాత్రమే కేటాయించబడుతుంది. 9 సురక్షితమైన పాయింట్లలో టై విషయంలో ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తుదారుల అర్హత పాయింట్లు సమానంగా ఉంటే ఏ కేడర్లోని సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. బి పైన పేర్కొన్న మార్గదర్శకం ఏతో పాటు పుట్టిన తేదీ సీనియర్ ఆధారంగా అభ్యర్థికి ప్రాధాన్యత. సి మహిళలు 5 మొత్తం పాయింట్లు 85.10 ప్రాధాన్యత వర్గాలు కింది వర్గాలు వారి అర్హత పాయింట్లతో సంబంధం లేకుండా క్రింద ఇవ్వబడిన క్రమంలో సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యతనిస్తాయి. ఏ నేను శారీరకంగా వికలాంగులు అంటే 7.0 PARCENT కన్నా తక్కువ దృశ్యమాన సవాలు ఆర్థోపెడికల్ వికలాంగులు వినికిడి లోపం ఉన్నవారు. బి వితంతువులు చట్టబద్ధంగా వేరు చేయబడిన ఆడవారు. సి అతను ఆమె చికిత్స పొందుతున్న కింది వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయుడు. ఐ క్యాన్సర్ ఏ ఓపెన్ హార్ట్ సర్జరీ ASD అవయవ మార్పిడి యొక్క దిద్దుబాటు. ఏ న్యూరో సర్జరీ. ఐవి ఎముక టిబి. వి కిడ్నీ మార్పిడి డయాలసిస్. వై వెన్నెముక శస్త్రచికిత్స. డి డిపెండెంట్లతో దరఖాస్తుదారులు అనగా తల్లి తండ్రి పిల్లలు మానసిక వికలాంగులు మరియు చికిత్స పొందుతున్న జీవిత భాగస్వామి. ఈ పుట్టుకతో గుండెలో రంధ్రాలతో బాధపడుతున్న పిల్లలు మరియు వారు బదిలీలు కోరుతున్న నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే వైద్య చికిత్స పొందుతున్నారు.
ఎఫ్ జువెనైల్ డయాబెటిస్ తో బాధపడుతున్న ఆశ్రిత పిల్లలతో ఉన్న దరఖాస్తుదారులు డి తలసెమియా వ్యాధితో బాధపడుతున్న ఆశ్రిత పిల్లలతో దరఖాస్తుదారులు ఇచ్ హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న ఆశ్రిత పిల్లలతో దరఖాస్తుదారులు ఐ మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న ఆశ్రిత పిల్లలతో ఉన్న దరఖాస్తుదారులు జే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ లో జీవిత భాగస్వామి మాజీ సేవ వ్యక్తి గమనిక ఒకటి మార్గదర్శక పది డిఈఎఫ్ డిహెచ్ మరియు ఐ ప్రకారం ఆరోగ్య ప్రాతిపదికన ప్రిఫరెన్షియల్ వర్గాన్ని క్లెయిమ్ చేసిన చోట ఆసుపత్రి యొక్క తాజా వైద్య నివేదికలను సమర్పించాలి. జాయింట్ కలెక్టర్ అభివృద్ధి ఏదేమైనా పిహెచ్ కోటా కింద ఎంపిక చేయబడిన మరియు ఎస్ఆర్లో నమోదు చేయబడిన అభ్యర్థులు కొత్తగా ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వవలసిన అవసరం లేదు. గమనిక రెండు ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ రెండు గెజిటెడ్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రిఫరెన్షియల్ కేటగిరీ గైడ్ లైన్ 10 లేదా ప్రత్యేక పాయింట్లు గైడ్ లైన్ 7 I2IV పొందాలి మరియు అతని ఆమె ఎస్ఆర్లో ప్రవేశం పొందాలి. ఉపాధ్యాయులు 8 సంవత్సరాలకు ఒకసారి ప్రిఫరెన్షియల్ కేటగిరీ గైడ్ లైన్ 10 లేదా ప్రత్యేక పాయింట్లు గైడ్ లైన్ 7 I నుండి IV పొందాలి మరియు ఎస్ఆర్లో ప్రవేశం పొందాలి. గమనిక మూడు మునుపటి బదిలే కౌన్సెలింగ్ లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ లేదా జీవిత భాగస్వామి వర్గాన్ని పొందిన ఈచీమిస్ బ్రేడ్ అల్ గెజిటెడ్ ఉపాధ్యాయులు ఇప్పుడు 5 విద్యా సంవత్సరాల సేవ 8 అకాడెమిక్ క్యాలెండర్ సంవత్సరాల సేవలను పూర్తి చేయకుండా రే అపోరేటన్ కింద మార్చారు. తిరిగి విభజన పాయింట్లతో పాటు సంబంధిత ప్రయోజనాలు అర్హత పాయింట్లు ఇవ్వబడతాయి. 11 కాళేల నోటిఫికేషన్ ఐ కౌన్సెలింగ్ ప్రయోజనం కోసం కింది కాళేలు తెలియజేయబడతాయి. ఏ అన్ని స్పష్టమైన ఖాళీలు. బి మార్గదర్శకం 2 ప్రకారం తప్పనిసరి బదిలీల వల్ల తలెత్తే అన్ని ఖాళీలు. సి కౌన్సెలింగ్ సమయంలో తలెత్తే ఫలిత ఖాళీలు. డి 1 సంవత్సరానికి పైగా ఉపాధ్యాయులు అధికారం అనధికారికంగా లేకపోవడం వల్ల ఉన్న ఖాళీలు. ఈ ప్రసూతి సెలవు కారణంగా తలెత్తే సెలవు కాల ఖాళీలు. వైద్య సెలవులను తెలియజేయకూడదు. వ్యవధి 4 వారాలకు మించి ఉంటే వాటిని పని సర్దుబాటు ద్వారా నింపవచ్చు. ఎఫ్ కమిటీ ఖాళీల సంఖ్యను చేరుతుంది అనగా ప్రతి క్యాడర్ లో మంజూరు చేయబడిన మరియు పనిచేయడం మధ్య వ్యత్యాసం. అప్పుడు కమిటీ ఐ 2 మరియు 3 కేటగిరీలలో నిష్పత్తిలో ఒకే సంఖ్యలో ఖాళీలను యూనిట్ గా తీసుకోవాలి. ఉదాహరణ ఒక జిల్లాలో మంజూరు చేసిన ఇస్జేటే పోస్టులు 5000 మరియు పని 4500 తరువాత బ్లాక్ చేయవలసిన ఖాళీలు 5000 4500 = 500. జిల్లాలో 40 మండలాలు ఉంటే కేటగిరీ -1, 2 మరియు 3 కేటగిరీలలో 500 ఖాళీలను దామాటా ప్రకారం నిరోధించండి. పాయింట్ సమయం క్షేత్రస్థాయి ధృవీకరణ తర్వాత జిల్లా కలెక్టర్ జిల్లా కార్యకర్తలు లేదా పాఠశాల విద్య డైరెక్టర్ జోనల్ కేడర్ ఆమోదంతో సమర్థ అధికారులు దీనిని తిరిగి ధృవీకరించాలి. ఏయుపి లో స్కూల్ అసిస్టెంట్ పిఎస్ మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఖాళీలు పాఠశాలలు పేర్కొనబడతాయి. 12 ఖాళీలు మరియు సీనియారిటీ జాబితా ప్రచురణ ఐ ఈ క్రింది జాబితాలు ప్రయోజనం కోసం పేర్కొన్న వెబ్సైట్ లో ప్రచురించబడతాయి మరియు పాఠశాల విద్య యొక్క ఓ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వద్ద కూడా ప్రదర్శించబడతాయి. ఏ వర్గం వారీగా పాఠశాలల జాబితాలు వర్గం ఐ 2, 3 మరియు 5 బి హెడ్మాస్టర్ గ్రా 2 గెజిటెడ్ స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు కౌన్సెలింగ్ కోసం సమానమైన వర్గాల పాఠశాల వారీగా ఖాళీ స్థానం. సి దిగువ నిబంధన 2 లో సూచించిన విధానానికి లోబడి అర్హత గల పాయింట్లతో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు గ్రా 2 గెజిటెడ్ ఉపాధ్యాయుల పేర్ల జాబితా. పాయింట్ ప్రయోజనం కోసం పేర్కొన్న వెబ్సైట్ లో మరియు జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ నోటీసు బోర్డులో కూడా. 13 వెబ్ అసిస్టెడ్ కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ మరియు ప్రాసెస్ ఐ విబ్ లింక్స్ వద్ద కేటాయింపు కోసం వెబ్ ఆధారంగా నిర్దేశించిన ఆన్లైన్ సేవల్లో బదిలీ కోసం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ద్వారా స్వీకరించబడిన ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే బదిలీ కోసం పరిగణించబడతాయి మరియు మరింత ప్రాసెస్ చేయబడతాయి. ఈ ఆన్లైన్ సమర్పణ పూర్తయిన తరువాత దరఖాస్తుదారులు పేర్కొన్న వెబ్సైట్ నుండి దరఖాస్తు యొక్క ప్రింటౌట్ ను పొందాలి మరియు సంతకం చేసిన అదే అధికారులకు సమర్పించాలి, అనగా మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హెడ్మాస్టర్ హై స్కూల్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కేసు ఉండవచ్చు. గమనిక హార్డ్ కాపీల సమర్పణ ధృవీకరణ ప్రయోజనం కోసం మాత్రమే మరియు బదిలీ కోసం ప్రాసెస్ చేయబడదు. పాయింట్
అనుమతించబడింది. వి ప్రిఫరెన్షియల్ కేటగిరీలు జీవిత భాగస్వామి వర్గం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారుడు ఈ విషయంలో సమర్థ అధికారం నుండి తాజా సర్టిఫికెట్ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. వై దరఖాస్తులు అందిన తరువాత సంబంధిత అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు మరియు ఏదైనా ఉంటే అభ్యంతరాల కోసం పిలవాలి. అభ్యంతరాలు మనోవేదనలను పరిష్కరించిన తరువాత అధికారం వెబ్సైట్ నోటీసు బోర్డులోని అర్హత పాయింట్లతో పాటు తుది సీనియారిటీని ప్రదర్శిస్తుంది. వి ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించిన తర్వాత అది అంతిమంగా ఉంటుంది. ఆన్లైన్లో రెండుసార్లు దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఉపాధ్యాయుడిని అనుమతించరు. వి ఒకటి మార్గదర్శక రెండు కింద తప్పనిసరిగా బదిలీ చేయగల హెడ్ మాస్టర్ గ్రా రెండు గెజిటెడ్ టీచర్ అన్ని ఎంపికలను ఎన్నుకోవాలి. రెండు మార్గదర్శక రెండు కింద తప్పనిసరిగా బదిలీ చేయదగిన హెడ్ మాస్టర్ గ్రా రెండు గెజిటెడ్ టీచర్ ఆన్లైన్లో దరఖాస్తు చేయకపోతే మరియు అతని ఆమె ఎంపికలను క్రమశిక్షణా చర్య తీసుకోకుండా కేటగిరీ మూడు అండ్ ఐవే పాఠశాలల్లోని ఖాళీగా ఉన్న ఖాళీలకు బదిలీ చేయాలి సరిపోతుందని భావించారు. ఇక్స్ తప్పనిసరి బదిలీలో ఉన్న మరియు వర్తించని ఏదైనా హమ్ ఉపాధ్యాయుడు అతని ఆమె బదిలీ దరఖాస్తును సమర్పించండి టీచర్ హెచ్ ఎం మరియు ఇంఏఓ మరియు తగిన క్రమశిక్షణా చర్య ప్రారంభించబడింది. పద్నాలుగు అభ్యంతరాలు మనోవేదనల రసీదు మరియు పారవేయడం. ఐ మార్గదర్శకంలో ఆరు ప్రకారం ప్రచురించబడిన సీనియారిటీ జాబితా మరియు అర్హత పాయింట్లకు సంబంధించి అభ్యంతరాలు ఏవైనా దరఖాస్తుదారుడు ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఈ జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ అన్ని అభ్యంతరాల ధృవీకరణకు కారణమవుతారు మరియు పాస్ ఉత్తర్వులను పారవేస్తారు. అభ్యంతరాలను సమర్పించిన సందర్భాల్లో జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ సీనియారిటీ జాబితాలో అవసరమైన దిద్దుబాట్లను కలిగించి వెబ్సైట్లో ప్రచురించాలి. పదిహేను కౌన్సెలింగ్. ఐ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బదిలీలు మరియు పోస్టింగ్లు ప్రాతిపదికన చేయబడతాయి. ఈ మార్గదర్శకాలలో పేర్కొన్న విధంగా అర్హత పాయింట్ల ఈ సీనియారిటీ జాబితాలను ఖరారు చేసిన తరువాత మరియు ఖాళీల నోటిఫికేషన్ తరువాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయులు ఎంపికలను ఉపయోగించుకోవాలి. ఈ పై విధానాన్ని అనుసరించి ఆన్లైన్లో డ్రా చేసిన తుది జాబితాల ఆధారంగా సంబంధిత కమిటీలు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తాయి. పదహారు బదిలీలు మరియు కౌన్సెలింగ్ కోసం కమిటీ. బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం మరియు అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడం కోసం కింది సమర్థ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఐ హెడ్ మాస్టర్ గ్ర బదిలీ కోసం రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో గెజిటెడ్ ఏ పాఠశాల విద్య డైరెక్టర్ నామినేట్ చేసిన విభాగం యొక్క సీనియర్ అధికారి జాయింట్ డైరెక్టర్ హోదా కంటే తక్కువ కాదు. బి సంబంధిత పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ లేదా సభ్య కార్యదర్శిగా అతని నామిని. సి సభ్యుడిగా జిల్లా విద్యాశాఖాధికారి. గమనిక ఐ సీనియర్ చాలా మంది అధికారులు కమిటీ చైర్మన్ గా ఉండాలి. ఈ సంబంధిత మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ అన్ని ప్రధానోపాధ్యాయుల బదిలీకి కమిటీ సమర్థ అధికారం. వెబ్ కౌన్సెలింగ్ వ్యవస్థ మద్దతుతో ఏ కమిటీ కౌన్సెలింగ్ చేయాలి. ఈ పైన పేర్కొన్న కమిటీ ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టింగ్ మరియు బదిలీ ఉత్తర్వులను జారీ చేసే సంబంధిత అధికారం సంబంధిత పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ ఈ హెడ్ మాస్టర్ బదిలీ కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రెండు గెజిటెడ్ ఏ చైర్మన్ జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ బి కలెక్టర్ లేదా నామినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదా కంటే తక్కువ కాదు సభ్యుడు. సి ఆర్జేడిఎస్ఏ లేదా అతని నామినీ సభ్యుల కార్యదర్శి. బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిపి సభ్యుడు. గమనిక ఐ జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గెజిట్ చేసిన అన్ని ప్రధానోపాధ్యాయుల బదిలీకి కమిటీ సమర్థ అధికారం. ఈ కమిటీ ఆమోదం పొందిన తరువాత సిపి హైస్కూళ్లలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు జి రెండు గెజిటెడ్ యొక్క బదిలీ ఉత్తర్వులను జారీ చేయడానికి సంబంధిత పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ ఉండాలి. వెబ్ కౌన్సెలింగ్ వ్యవస్థ మద్దతుతో ఏ కమిటీ కౌన్సెలింగ్ చేయాలి. ఏ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కోసం ఏ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అభివృద్ధి చైర్మన్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పి సభ్యుడు సి జిల్లా విద్యాశాఖాధికారి సభ్యుల కార్యదర్శి. ఐవి జిల్లా పరిషత్ ఎంపీపి పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కోసం ఏ చైర్మన్ జెడ్పి స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ బి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అభివృద్ధి సభ్యుడు సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పి సభ్యుడు.
డి జిల్లా విద్యాశాఖాధికారి సభ్యుల కార్యదర్శి గమనిక కమిటీ ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వ పాఠశాలలు మరియు జెడ్పిపి ఎంపిపి పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరికీ బదిలీ ఉత్తర్వులు జారీ చేయడానికి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారికి అధికారం ఉంటుంది. 17. బదిలీ ఉత్తర్వుల జారీ ఐ సంబంధిత అధికారులు ఒక వర్గానికి చెందిన అన్ని హెచ్ఎంలు ఉపాధ్యాయులకు ఒకే చర్యలో మాత్రమే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. బదిలీ చేయబడిన ఉపాధ్యాయుల పేర్లను మరియు బదిలీపై పోస్టింగ్ స్థలాలను ఒకే అనుబంధంలో పొందుపరచాలి. వ్యక్తిగత బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడవు. ఈ తప్పనిసరిగా బదిలీ చేయవలసిన మరియు కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేయని ఉపాధ్యాయుడు హెచ్ఎం నిర్దిష్ట వర్గం యొక్క వెబ్ కౌన్సెలింగ్ చివరిలో కేటగిరీ 3 అండ్ 5 వద్ద అవసరమైన ఖాళీలను ఎడమవైపు పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాలి. ఉపాధ్యాయుల ఈ కమిటీ ఆమోదంతో సమర్థ అధికారం ద్వారా బదిలీ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కమిటీ లేదా సమర్థ అధికారం ద్వారా ఆర్డర్లు సమీక్షించడం లేదా సవరించడం పరిగణించబడదు. ఐవి బదిలీ యొక్క అన్ని ఉత్తర్వులలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మరియు ఇతర పెండింగ్ కేసులలో ఈ ఉత్తర్వులు ఈ సీల్పే ఫలితాలకు లోబడి ఉండాలని షరతును చేర్చాలి. వి బదిలీలు వెబ్సైట్లో మరియు కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారి మరియు సీల్పే కార్యాలయంలో ప్రదర్శించబడతాయి. 18. ఉపశమనం మరియు చేరిన తేదీ ఐ బదిలీలో ఉన్న ప్రధానోపాధ్యాయుడు గెజిటెడ్ ఉపాధ్యాయుడు బదిలీ ఉత్తర్వులను స్వీకరించిన ప్రస్తుత పని స్థలం నుండి 7 రోజులలోపు ఉపశమనం పొందుతారు మరియు అతను ఆమె తదుపరి పాఠశాలలో పోస్ట్ చేయబడిన కొత్త పాఠశాలలో చేరాలి. జారీ చేసిన రోజు ఉత్తర్వుల రసీదు. ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ కింద బదిలీ చేయబడిన ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లతో సహా పాఠశాలలో 50 పీఏఆర్సీ ఇంతే మంది రెగ్యులర్ టీచర్లు భిన్నం ఒకటిగా పరిగణించబడతారు. షరతు ప్రకారం ఉపశమనం పొందుతారు మరియు సీనియర్ చాలా మంది ఉపాధ్యాయులు మాత్రమే విషయ ఉపాధ్యాయులతో సహా ఉపశమనం పొందాలి. ఉదాహరణలు ఒక ఉపాధ్యాయుడు సబ్జెక్ట్ టీచర్లతో సహా మాత్రమే పాఠశాలలో పనిచేస్తుంటే మరియు బదిలీ జరిగితే అతను ఆమె ప్రత్యామ్నాయం లేకుండా ఉపశమనం పొందలేరు. బి ఇద్దరు ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లతో సహా పాఠశాలలో పనిచేస్తూ బదిలీ పొందినట్లయితే పాఠశాలలోని జూనియర్ ప్రత్యామ్నాయం లేకుండా ఉపశమనం పొందలేరు. సి ముగ్గురు ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లతో సహా పాఠశాలలో పనిచేస్తూ బదిలీ పొందినట్లయితే పాఠశాలలోని 2 జూనియర్లు ప్రత్యామ్నాయం లేకుండా ఉపశమనం పొందలేరు. డి 4 ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లతో సహా పాఠశాలలో పనిచేస్తూ బదిలీ పొందినట్లయితే పాఠశాలలోని 2 జూనియర్లు ప్రత్యామ్నాయం లేకుండా ఉపశమనం పొందలేరు. అదేవిధంగా 11 ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లతో సహా పాఠశాలలో పనిచేస్తూ బదిలీ పొందినట్లయితే పాఠశాలలోని 6 జూనియర్లు ప్రత్యామ్నాయం లేకుండా ఉపశమనం పొందలేరు. ఇఫ్ పని సర్దుబాటు పూర్తయిన 15 రోజుల్లోపు పూర్తవుతుంది. వ్యాయామం బదిలీ ఈ ఒక ప్రధానోపాధ్యాయుడు గ్రా 2 గెజిటెడ్ ఉపాధ్యాయుడు అలా చేరని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతనైనా తప్పనిసరి నిరీక్షణను పొందలేరు. 19. అప్పీల్ ఐ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ సంబంధిత పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ తో ఉంటుంది మరియు పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ పాఠశాల విద్య కమిషనర్ తో ఉంటుంది. 10 రోజుల్లో సమర్పించాలి. ఈ అటువంటి విజ్ఞప్తులన్నింటినీ అప్పీల్ స్వీకరించిన తేదీ నుండి 15 రోజులలోపు సంబంధిత అప్పీలేట్ అధికారులు పారవేయాలి. ఈ బదిలీ కౌన్సెలింగ్ పై ఏదైనా ఫిర్యాదు ఉన్న ఉపాధ్యాయులు ఇతర చట్టపరమైన పరిష్కారాల కోసం వెళ్లే ముందు అన్ని స్థాయిల అప్పీల్ నిబంధనలను పొందాలి. 20. పునర్విమర్శ పాయింట్ చట్టబద్ధత లేదా యాజమాన్యం. ఒకవేళ అటువంటి చర్యలను సవరించడం రద్దు చేయడం లేదా పునరాలోచన కోసం పంపించడం వంటివి అతనికి కనిపిస్తే అతను మార్గదర్శకాలను లేదా వ్యత్యాసాన్ని ఉల్లంఘించే విధంగా సరిచేయడానికి తదనుగుణంగా ఉత్తర్వు ఇవ్వవచ్చు లేదా కేసును ఏ దిశలోనైనా రిమాండ్ చేయవచ్చు. ఇటువంటి ఆదేశాలు సంబంధిత అధికారం చేత అమలు చేయబడతాయి. ఈ పైన పేర్కొన్న మార్గదర్శకం 20 కింద దాని అధికారాలను అమలు చేయకుండా పెండింగ్ లో ఉన్న పాఠశాల కార్యకలాపాల డైరెక్టర్ అటువంటి చర్యల అమలును కొనసాగించవచ్చు. ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి 4 వారాల్లో పునర్విమర్శ వ్యాయామం మరియు ఉత్తర్వుల జారీ పూర్తవుతాయి. పొడిగింపు అనుమతించబడదు. 21. తప్పుడు సమాచారం మరియు మార్గదర్శకాల ఉల్లంఘన కోసం సేవ క్రమశిక్షణా చర్య
ఐఏ బదిలీ ప్రయోజనం రద్దు కాకుండా మార్గదర్శకాల ప్రకారం తప్పుడు సమాచారం మరియు ధృవపత్రాలను సమర్పించిన ఏదైనా హమ్ టీచర్ ప్రాసిక్యూషన్ కు అదనంగా క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహించాలి మరియు కేటగిరే ఐవీకి తిరిగి పోస్ట్ చేయబడాలి. మూడు ప్రాంతం ఖాళీగా మిగిలిపోయింది. బి అటువంటి తప్పుడు సమాచారాన్ని కౌంటర్ సైన్ చేసిన ఏపీఎం యొక్క హమ్ మేఓ డియోస్ డియో ప్రిన్సిపాల్ మార్గదర్శకాల ప్రకారం ప్రాసిక్యూషన్ కు అదనంగా క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహిస్తారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ